మొక్కలు చెట్లతో నేల ప్రకృతితో 35 సంవత్సరాల సుదీర్ఘ సంబంధం. ఏ చెట్టు ఎప్పుడు పూత పూస్తుందో ఎప్పుడు కాయలు కాస్తుందో అవలీలగా చెప్పేస్తాడు. పొలంలో అడుగు పెట్టగానే పైరు తెగుళ్లను పసిగట్టేస్తాడు. తన క్షేత్రంలో కొన్ని రకాల పరిశోధనలు కూడా చేస్తుంటాడు. కొత్త రకం పంటలు పండించడానికి ఎప్పుడూ ముందుంటాడు. కదిరిలే పక్షి 1812 అనే రకాన్ని 60 ఎకరంలో 30 బస్తాలను పండించి తోటి రైతులకు ఆశల బాటలను వేస్తున్నాడు కర్నూలు జిల్లా మల్లెం గ్రామానికి చెందిన శివచంద్రుడు. నమస్తే, నా పేరు శివచంద్రుడు, మల్లెం విలేజ్ జూపాడు బంగమండలం కర్నూలు జిల్లా. ఈరోజు రైతులకు లేపాక్షి కదిరి లేపాక్షి 1812 రకం మేము ఇప్పటికేసి 4 నెలల 8 రోజులైంది ఇప్పుడు పెరికిస్తున్నాము. మేము దీనికి ఇత్తనం 20 పళ్ళు వేసాము. 20 పళ్ళు అంటే 30-35 కేజీలు వేసేసాము. దీనికి ఒక 50-55 సెంటు ఉంటుంది. ఇంచుమించుగా 25 నుంచి 30 సంచులు దాకా కావచ్చు. కాటేసిన దాకా కానీ మనకు తెలియదు. మండే కూడా మీరు చూడవచ్చు. కానీ రైతులు వేసుకోదగ్గ వెరైటీ ఇది. శాస్త్రవేత్త నాయక్ గారు దీన్ని రైతులకు వరంగానే ఇచ్చినాడు అనుకోవాలి. ఎకరాకు మేము వర్షాకాలం ఈ దిగుబడి ఉందంటే మనకు రబీకి వచ్చేసేసి 60 నుంచి 70 సంచుల దాకా కూడా రావచ్చు. 60కి తగ్గకపోతే 50 నుంచి 70 సంచుల దాకా, అంటే రైతు శ్రమను బట్టి పొలాన్ని బట్టి ఉంటుంది, 70 సంచుల దాకా కూడా తీయొచ్చు. ఈ వర్షాకాలం బిడ్డలైనా ఇంత బాగా గట్టిగా ఉన్నాయంటే ఇతరంలో ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు ప్రతి ఒక్కరూ ఈ వెరైటీని వేసుకోవచ్చు. కొందరు ఏమంటారంటే దీని కొంటలేరు అంటారు. కొంటలేరు అన్నీ ఏం లేదు. ఇది ఆయిల్ సీడ్. ఇది మన గవర్నమెంట్ మద్దతు ధరనే 5,500 రూపాయలు ఉంది. నీకు 72 సిస్టమ్ వస్తే 5,500కి ఎవరైనా కొంటాడు వ్యాపారస్తుడు. కొనడానికి ప్రసక్తే లేదు. అప్పుడు మనకు కింటాల్కి వచ్చేసి 200 సంచి పడితే సంచి వచ్చేసి 2,000, 2,100, 2,200 పడుతుంది. సిస్టమ్ ఉండాలి. 2,000 రూపాయలు వేసుకోండి. 2,000 రూపాయలు వేసుకునేప్పుడు 60 సంచులు పడినప్పుడు 120,000 రూపాయలు రైతుకు చేతికి వస్తుంది. 120,000 రూపాయలు చేతికి వచ్చినప్పుడు 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు ఖర్చు పెట్టండి. మిగతాది వచ్చే అమౌంట్ 120,000 తీసేసేయండి. 85,000 మీరు సక్రమంగా చూసుకున్నారంటే వచ్చేస్తుంది. దీనికి కొందరు మార్కెట్లో కొన్నారు. ఎందుకు కొన్నారు? ఆయిల్ సీడ్ కొన్ని దేశానికి ఆయిల్ తక్కువయ్యి విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇస్తున్నారు. అటువంటిది మనకు న్యాచురల్గా పండేదానిలో సరే వాతావరణంలో ఒట్టి పొలాలకు వేసినప్పుడు ఎలుబలం వేసినప్పుడు పంటలు తక్కువ రావచ్చు. కానీ ఈ వెరైటీ మాత్రం రైతులకు వరమే. కాబట్టి దీన్ని రైతులు వేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. ఇది కదిరి లేపాక్షి 1812 వేరుశనగ. ఇది నేనేసింది 15 మే. అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా 4 నెలల 8 రోజులు అయింది. ఇప్పటికి 4 నెలల 8 రోజులకు ఇప్పుడు పెరుగుతుంది. దీన్ని తీస్తున్నాము. దీనికి ఎకరాకు వచ్చేసేసి మేము 20 పళ్ళ ఇత్తనం అంటే దాదాపు 30 కేజీలు వేసాము. 30 కేజీలు ఇత్తనం పడింది దీనికి. 30 నుంచి 35 కేజీలు ఇత్తనం పడింది.
దానించుమించు ఒక యాభై అర్ధ అర్ధ దగ్గర 55 సెంట్లు ఉంటుంది. ఇంచుమించుగా ఓ 30 సంచులు దగ్గర దగ్గర కావచ్చు. ఇది ఫస్ట్ డిఏపి సూపర్ చల్లి వేసేసినాము. రెండోసారి 319 310 అది ఇట్లా వేసేసాము. రెండుసార్లు మంది వేసినాము, రెండుసార్లు స్ప్రేయింగ్ చేసినాము. తెగులు కూడా చాలా తక్కువ దీనికి. ఈరోజు వరకు కూడా పచ్చదనం ఎట్లా ఉందో చూడండి, ఎటువంటి మచ్చ తెగులు ఉండదు, ఏం లేదు. అదే మన వేరుశెనగకైతే 5-6 స్ప్రేలు చేయాల్సి వస్తుంది. స్ప్రేయింగ్ కూడా ఏం లేదు దీనికి, స్ప్రేయింగ్ కూడా తక్కువ పడుతుంది, మంచిగా ఉంటుంది. రైతులకు మాత్రం నష్టపోగొట్టే పంట మాత్రం కాదు. కాబట్టి రైతులు ఖచ్చితంగా మీరు దీన్ని వేసుకుంటే నష్టపోరు, లాభంలోనే ఉంటుంది మనకు. కాబట్టి రైతులు 18-12 రైతులు బ్రహ్మాండ వేసుకోవచ్చని నేను మీకు చెప్తున్నాను. దీన్ని కరెక్ట్గా 4 నెలల వారం రోజులకు మేము పికింగ్ చేస్తున్నాం. దీన్ని మీకు 30 సంచులు నాకు వచ్చింది కాబట్టి ఇంకా ఎండాకాలం పెరగవచ్చు. కాబట్టి రైతు రబీలో 50-70 సంచుల దాకా తీసుకోవచ్చు. కాబట్టి ఇవి రైతులు సరే, నేను ఏదో కేవలం సీడ్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు. సీడ్ కాదు, మార్కెట్లో ఎక్కడైనా ఇప్పుడు మీకు 2000-2200 బ్యాగ్ దొరుకుతుంది. తెచ్చుకొని దీన్ని రబీ సీజన్లో వేసుకుంటే రైతు మంచి లాభాలు తీసుకోవచ్చని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నాను. నాకునేది నాకు ఎండకారి ఇతనాలకు సరిపోతుంది. మార్కెట్లో కూడా ఇది వస్తుంది. మార్కెట్లో పోయి మనం 2000-2100 తీసుకొచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ దీనికి నిద్ర వస్త తిప్పి 25 రోజులు ఉంటాయని సైంటిస్టు నాయక్ గారు చెప్పారు. కాబట్టి ఆ తీసుకుని దీన్ని పెరిగిన తర్వాత దాదాపుగా 25 రోజులు నిద్రావస్థ స్థితి ఉంటుంది. అంటే ఈరోజు నుంచి 25 రోజులు తర్వాతనే దీన్ని విత్తనం వేసుకోవాలి. అటువంటి చేనులు పెరిగిన దాన్ని చూసుకొని మీరు విత్తనానికి వేసుకుంటే ఫుల్ జర్మినేషన్ ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు చెప్పడం. దాన్ని బట్టి నేను రైతులకు చెప్తున్నాను. కానీ ఇది వేసుకోవడం వల్ల రైతుకు లాభమే కానీ నష్టం వచ్చే ప్రసక్తి ఉండదని నా ఉద్దేశం. ఇది వచ్చేసేసి మావి ఎర్ర నేలలు అప్పుడే మీకు చూడవచ్చు, ఎర్ర నేలలే. కాబట్టి ఇవి బాగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పశుగ్రాసానికి కానీ ఎద్దులుంటే అన్నింటికి ఈరోజు వరకు కూడా ఇంత పచ్చగా ఉందంటే ఆకు కూడా బాగా దండిగా పడుతుంది పశువులకు. కాబట్టి ఇది చాలా మంచి వెరైటీ. మనకు ఒకవేళ ఇది మనం రైతులకు ఇది ఎద్దులకు అమ్ముకుంటే కూడా లేబర్ ఖర్చులకు ఎదురొస్తుంది, అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి కదిరి లేపాక్షి 18-12 రైతులు వేసుకోదగ్గ వెరైటీ అని రైతులకు నేను తెలియజేస్తాను. లేపాక్షి సేనివి 55 జంటలవి మండి అయింది. ఇంకా దీంట్లో ఇంకా పావుల భాగం ఇంకా వేసేది ఉంది, మండే ఇదే. కాబట్టి ఇంచుమించుగా దాదాపు నాకు 25-30 సంచులు ఖచ్చితంగా వస్తావనేది నా నమ్మకం.